ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కరోనా వైరస్ సోకి అనేక లక్షల మంది ఇబ్బంది పడుతూ చాలామంది మరణిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూలు పెట్టి ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయి ప్రజలందరూ ఆందోళన చెందుతాంటే మనకిక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శవాలను చూస్తే ఎంతో ఉత్సాహం ఆనందం. శవరాజకీయాలు చేయటంలో పేటెంట్ హక్కు పొందినటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాదులో దాక్కుని అద్దాల రూమ్లో ఆక్సిజన్ ముక్కుకు తగిలించుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఇక్కడ పనిచేసేటువంటి అధికారుల మీద అవాకులు చవాకులు పేలుతూ పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు. నిన్న ఈ జిల్లాలో తీసేసిన తహసీల్దార్ ఉన్నాడు, దేవినేని ఉమ. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి 2018లో పోలవరం కడతా రాసుకో కాసుకో, గ్రావిటీతో నీళ్ళిస్తా, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ మొండ నిన్న వచ్చాడు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి చెప్తాడు, నాని 8th క్లాస్ చదివాడు, ఆళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్మీడియట్ చదివాడు, ఇంకో మంత్రి 3వ క్లాస్ చదివాడు, ఇంకో మంత్రి 5వ క్లాస్ చదివాడని చెప్పి మా ఎడ్యుకేషన్ గురించి చెబుతున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ నాని గారు ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా వెనకబడిపోయి టెస్టులు చేయలేక లేకపోతే అదుపు చేయలేనటువంటి పాజిటివ్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు తల్లకిందులైతే ఆ మంత్రి ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ అది. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి దేశంలోనే ఈ రాష్ట్రం కోవిడ్ని కంట్రోల్ చేయడంలో నెంబర్1 ప్లేస్లో ఉందని చెప్పి నిన్నే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిత్యం అధికారులతో మంత్రులతో కమిటీలు వేసి జిల్లా పరంగా నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి సిఎస్ గారు డీజీపీ ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేయగలం, ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిధిలో ప్రజల్ని బయటికి రాకుండా నిత్యావసర వస్తువులు కానించి ప్రతిదీ మనమే ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక పక్కన ఈ కరోనా వైరస్ని ప్రబలకుండా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు సోకకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలో నేలపాలవుతున్నాయి, పరిశ్రమలో రన్నింగ్లో లేక ఎంప్లాయీస్ రాక నిత్యావసర వస్తువులకి పచ్చి సరుకులు అంటే చేపలు రొయ్యలు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇబ్బంది పడి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే జోనల్ సిస్టంలో గ్రీన్ జోన్ అంటే చాలా మండలాల్లో ఎక్కడ ఒక్క కేసు కూడా నమోదవాలి,
రెండు జిల్లాల్లో అదేవిధంగా మా గుడివాడ డివిజన్ లెవెల్ చాలా చోట్ల అర్బన్ ఏరియాలోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. రూరల్ ఏరియాలో కేసులు కూడా నమోదవాలి. అటువంటి చోట కొంత వెసులుబాటు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ పంటలు పండించినటువంటి రైతులు కానీ లేకపోతే పరిశ్రమలకు పనిచేసుకున్నటువంటి వర్కర్లు కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఆలోచించండి ప్రధానమంత్రి గారు అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన అందరు ముఖ్యమంత్రులు ఉండగానే ఆయన భావాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఫైనల్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరీ లాగా ఈ రాష్ట్రంలో ఏదైనా కంపెనీ పనిచేస్తేనో లేకపోతే రైతులు వ్యవసాయం చేయకపోతేనో లేకపోతే వాళ్ళకి లాస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వ్యక్తిగతంగా లాస్ వస్తుంది కాబట్టి ఆయన ఏదో ఆయన కోసం పెట్టమన్నాడు అన్నటువంటి ఉద్దేశంలో ఈ పనికిరాని తీసేసిన తహసీల్దారులు ఈ చోట సన్నాసులు ఈ రాష్ట్రంలో తిరస్కరించినటువంటి అనామకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉమాగాడు చెప్తాడు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంట మేమున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి నేర్చుకోవాలి చంద్రబాబు దగ్గర నీ దగ్గర? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా 1 సారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపవచ్చు, ఆయన పార్టీని పదవిని ముఖ్యమంత్రి పదవిని ఎట్టా కొట్టేయచ్చు, ఎట్టా కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంట చంద్రబాబు దగ్గర. లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొట్టమొదటి ఎన్నికల 60 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాలు అభిమానాలతో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లుచ్చగాడి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ సన్నాసుల దగ్గర, ఏ వెన్నుపోటుదారుల దగ్గర పదవుల కోసం మామల్ని వదిలిని చంపేటువంటి నీచుల దగ్గర, నికృష్టుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి మాకు కానీ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకు పట్టల. మేము ప్రజలను నమ్ముకునే, ప్రజల కోసం ఆలోచించి, ప్రజలకు ఏది చేస్తే కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్న చెప్తాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడంట. ఈడు చంద్రబాబు ఎప్పుడు ఆ ప్రెస్ దగ్గర సొల్లు గొట్టాల దగ్గర సొల్లు కాచుకుంటూనే ఉండేవారు. ఇదే కారణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడు, ఈడు ఉమాగడ గౌన్ వేసుకునేవాడు, ప్లాస్టిక్ గౌను. అచ్చెన్నాయుడు ఒకటి వేసేవారు, రామయ్య ఒకటి వేసేవారు, చంద్రబాబు ఒకటి వేసుకునేవారు. వేసుకుని ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఒక డాక్టర్ దగ్గర నిలబడి డాక్టర్ కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో నేర్పుతున్నటువంటి చంద్రబాబు. డబ్బా న్యూస్లో, డబ్బా ఛానల్స్లో ఈ న్యూస్. మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రబాబు గారిని అడుగుతుంది ఏమని కరోనా ఎలా కంట్రోల్ చేయాలి బాబు గారు అంటే ఈయన ఆవిడతో చెబుతున్నట్టు ఒక ఫోటో. పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈయన ఫోన్ చేసి అది ఎట్టా కంట్రోల్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ కట్టాలా, ఏం కొట్టాలి, ఈయన ఎట్టా కంట్రోల్ చేశాడు, ఆయనకి సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు. ఇటువంటి గౌన్లు వేసుకుని, ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఈ కరోనా వైరస్తో పాటు ఈ కరోనా గాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మళ్ళీ పబ్లిసిటీ ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్న టీవీ గొట్టాలనిన్న ఛానల్స్ని కాదు, ప్రజలను నమ్ముకుని ఎన్ని గొట్టాలు, ఎన్ని ఛానల్స్ ఆయనకి వ్యతిరేకంగా నడిచిన ఆయన ప్రజలను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడు. మీరు ఇటువంటి చీప్ పబ్లిసిటీతో ఇటువంటి గొట్టాలను నమ్ముకుని మీరు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలిన వాళ్ళకి ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్లో దాక్కుని హైదరాబాద్లో
నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. ఈ కరోనా టైంలో అయినా సరే ఈ విమర్శలు మానేయండి. నువ్వేమైనా సలహాలు చెప్పమంటే పనికి మాని లెటర్లు ఒకటి రాస్తాడు, 5,000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాసేలో మూట 5,000 ఇవ్వటానికి, 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అడ్డమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కువట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5,000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి విగ్గు పెట్టుకుని నిరహార దీక్ష విజయవాడలో, తక్కువ విగ్గు మాత్రం తీరు ఎంత విపత్తు వచ్చినా. ఆయన మేకప్ తీయుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవినేని ఉమ, నీకు నోరు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండు, నీకు తగిన బుద్ధి చెప్తాను. నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, నీకు అసలే గొంతు బాగదు. 2 మాటలు మాట్లాడితే 3వ మాట నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవదు. కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, ఇంకోటి కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో ఎలక్షన్ కమిషన్ మార్చకూడదంట. కాకపోతే వీళ్ళు మాత్రం ఒక 5-6 వెళ్ళి కోర్టులో పిటిషన్లు వేసి కరోనా వైరస్ ఉన్నా కూడా కోర్టుల్లోకి వెళ్ళి వీళ్ళు 5-6 వెళ్ళి వాదించవచ్చు. వీళ్ళకేం కోర్టులకు వెళ్తా కాబట్టి కరోనా వైరస్ అడ్డం రాదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేసుకుంటానికి కరోనా వైరస్ అడ్డం వస్తుంది. రమేష్ కుమార్ ఏం చేశాడండి, ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసి పలానా టైంలో పోలీస్ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది, అలాగే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి బూతుల్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సిఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు. ఎవరిని, ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగీర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సిఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇదేదో నీ అయ్యే జాగీర్ రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పోన్ చేసేస్తావు ఎలక్షన్. ముఖ్యమంత్రి గారి నుంచి సిఎస్ గారి నుంచి డీజీపీ గారి నుంచి గవర్నర్ గారి నుంచి టీవీలో ప్రేక్షకుల్లాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ పని చేశాడని చెప్పి అనుకోవాలి. అయినా కూడా నిన్ను క్షమించి వదిలేస్తే మొన్న ఏం చేస్తాడండి, చంద్రబాబు ఒక 250 ఫోటోలు సేకరించాడంట. ఈ ఫోటోలు ఆయన పంపించాడు మాతో ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలు వాయిదా వేస్తే, చర్చించడు చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదా వేస్తాడు ఇతను. తర్వాత మొన్న చంద్రబాబు ఒక 250 ఫోటోలు పెట్టాడంట. ఈ ఫోటోలు అధికారులకు పంపించి 1,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కొడాలి నాని ఫోటో దిగాడు, ఇంకోటి ఫోటో దిగాడు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాడు. నీకేం హక్కు ఉంది, మా ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇస్తుంది, ఆ కార్యక్రమంలో మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు, నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పేటువంటి అధికారం నీకేముంది, ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఈ టైంలో కోడ్ రాదు కాబట్టి నీకు సంబంధం లేదు, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ చేస్తావు అప్పటి నుంచి కోడ్ ఉందని చెబితే నువ్వెవడో అధికారులను ఆదేశించడానికి. కాబట్టి రమేష్ కుమార్ అనేవాడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, ఏబీ వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, ఇటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే చంద్రబాబుకి కానీ ఆయన ఉచ్చులో పడి కొట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు కానీ ఇదే దొరుకుద్ది. ఈరోజు కోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రమేష్ కుమార్ని మళ్ళీ కోర్టు ఈసీగా ఎన్నికల కమిషన్గా ఉంటే అని వచ్చి అని పీకుతాడండి వచ్చి
ఎవడైతే మాగిండి, ఇప్పుడు వ్యవస్థ నాశనం అయిపోయింది. నీ ఇష్టం వచ్చినటువంటి తొత్తులను వేసుకున్నావు, రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తులను వేసుకుని 5 సంవత్సరాలు పదవి ఎక్స్టెన్షన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడపాలని నువ్వు ప్రయత్నించావు. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఇటువంటి ఐఏఎస్లు అధికారులు రాజకీయ నాయకుల కింద పనిచేసేటువంటి వ్యక్తులను కనుక పెడితే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. కాబట్టి అతను తీసేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి అని రాజకీయ నాయకుల కింద పనిచేయరు, నా కింద ముఖ్యమంత్రి కింద మంత్రుల కింద పనిచేయరు. వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు మా కింద పనిచేస్తారు. కాబట్టి మాకు నచ్చిన అధికారం వేసుకుని మేము ఎన్నికలకు వెళ్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కులాలు మతాలు లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇక్కడ ఏ వ్యక్తి ఏ పార్టీతో కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో కానీ సంబంధాలు లేనటువంటి వ్యక్తి, అందరితో కూడా న్యాయం ఏదైతే ఉంటుందో అదే చేస్తాడని చెప్పి పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి మా జడ్జి హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి 3 ఏళ్ల కాలపరిమితి తగ్గించి ఆయన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా అంటే అది ఘోరం అంట, అమానుష్యం అంట. నీ కులవాణ్ణి, నీ కింద పనిచేసిన వాడిని, నీ తొత్తుని, నీ కాలికి చొప్పుని తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ కమిషన్గా పెట్టుకుని నువ్వు నడిపితే అదేమో న్యాయం అంట, నీతి అంట. అసలు ఏమైనా అర్థం బద్ధం ఉందా? దానికి ఆయన ఏదో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని ఏదో ఫేస్బుక్లో కొంతమంది ఏదోలో సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని కొన్ని టీవీల్లో చూపించి ఆయన యేసుప్రభు భక్తుడు, ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు తెలిసినటువంటి ఆయన బంధువులు, ఆయన కులం ఎవడో లేడండి ఇక్కడ పెట్టుకుంటాకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టాలా? ఏ పార్టీతో ఏ కులంతో ఏ మతంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఒక న్యాయమూర్తి 9 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా, మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఆయన. ఇక్కడ ఎవరితో కానీ బంధుత్వాలు కానీ పార్టీలు కానీ వ్యక్తులు కానీ తెలియదు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఆ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేసినటువంటి కుల పిచ్చనే, మత పిచ్చనే, పార్టీ పిచ్చనే, ఈ పసుపు రంగు పిచ్చనే వదలకొట్టాలని చెప్పి ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడితే దానికి మతాలు అంటగడతారు, కులాలు అంటగడతారు, దాని కోడిగుడ్డుకి ఈగలు పీకుతారు. ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. రమేష్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ అయినా ఇంకో ఎవడైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఎవడున్నా కూడా ఇక్కడ మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు, బెదిరేటువంటి ప్రసక్తి లేదు. అతనే పారిపోయి సిఆర్పిఎఫ్ బలగాలు నాకు ఇవ్వండి, నేను ఇక్కడ బతకలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పారిపోయినటువంటి వ్యక్తి రమేష్ కుమార్. ఈరోజు దాకా హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ రాలా, అటువంటి వ్యక్తికి మేము భయపడతాము, అతను ఉంటే అని పీకుతాడో బొచ్చు. వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన, ఆయన వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ఈ కులం ఇక్కడ ఇక్కడ లేనటువంటి కులాన్ని, ఇక్కడ సంబంధాలు లేనటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇటువంటి సన్నాసులు తెలుగుదేశం పార్టీ లుచ్చగాళ్ళు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు వినొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, వ్యవస్థలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి డబ్బు మీదో కులం మీదో మతం మీదో పిచ్చలేదు, ప్రజలకు సేవ చేయాలి, మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందించాలి. చనిపోయినా కూడా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఆయన బొమ్మ నిలిచిపోవాలన్నటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద నిందలేసి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఇటువంటి రమేష్ కుమార్లో లేకపోతే ఈ ఏబీ వెంకటేశ్వరరావు ఏమైనా పీకారండి? 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలకు ఉన్నాడు ఏబీ వెంకటేశ్వరరావు, మాతో బేరాలు ఆడాడు, నేను ఎమ్మెల్యేలకు ఉండగా నన్ను కూడా కొనడానికి ప్రయత్నించాడు. కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీలను అడ్డం పెట్టుకుని బతికే బతుకు చంద్రబాబుది. ఇటువంటి లుచ్చే పనులు చేసేటువంటి, వెన్నుపోటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అయినా కూడా ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కోర్టులకు తిరిగేటువంటి ఇటువంటి లుచ్చగాళ్ళని ఈ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కాదు, ఈసారి 3 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేయాలి. మొన్న ఎలక్షన్ ఆఫీసర్ అతను చేసినటువంటి కార్యక్రమం
ప్రభుత్వంతో చర్చించాలి. నువ్వు ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేయి, ఏదైనా చేయి, ప్రభుత్వం సిఎస్తోనో డీజీపీతోనో ప్రభుత్వంతో చర్చించి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేస్తున్నానని చెప్పు. చెప్పి నువ్వు ప్రభుత్వం వద్దన్నా కూడా నువ్వు పోస్ట్ మ్యాన్ చేస్తావు, అది వేరు. నువ్వు అసలు ఎవరికే చెప్పకుండా నీ అయ్యే జాగీర్లాగా మేము టీవీలో చూడాలా? నువ్వు ప్రభుత్వంతో మాట్లాడవా? కాబట్టి అతనికి, రమేష్ కుమార్కి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా. నువ్వే సుప్రీం కాదు, ఈ వ్యవస్థ నీ చేతిలోనే ఉండదు, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు వ్యవస్థను ఆడిస్తానంటే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా పనిచేసేటువంటి విధంగా ఉంది. ఏ అధికారులైనా ఏ వ్యవస్థలైనా ఇండిపెండెంట్గా పనిచేయచ్చు, కానీ కొన్ని కొంతమంది వ్యక్తుల్లో లేకపోతే కులాలో లేకపోతే మతాల్లో లేకపోతే గురువులో లేకపోతే స్వామీజీల కనుసన్నల్లో మెలుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. ఎవరికైనా ఇటువంటి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరోనా రాకుండా రమేష్ కుమార్ అడ్డుకున్నాడని చంద్రబాబు చెబుతాడు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, ఇటువంటి నాయకుడు కనుక చైనాలో ప్రధానిగా ఉండుంటే చైనాలో అసలు కరోనా పుట్టేది కాదనేమో ఈయన చెబుతాడు. అంటే దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కదా. నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్పుకుని మనం ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్తా, నేను నీ గురించి బాగా చెబుతాను, నువ్వు నా గురించి బాగా చెప్తా, నేను నీకు డప్పు కడితే నువ్వు నా డప్పు. ఈ చంద్రబాబు నాయుడు స్కూల్ ఇప్పుడు ఈ కరోనా దెబ్బకి చంద్రబాబు ఉంటే ఈ ప్లాస్టిక్ గౌన్లు వేసి ఎవడో మనబోటి వాళ్ళు నలుగురిని పాజిటివ్ నెగిటివ్ కేసు వాళ్ళని తీసుకెళ్ళి పాజిటివ్ కేసులను పడుకోబెట్టి హాస్పిటల్లో ఈయన నెగిటివ్ పాజిటివ్ పేషెంట్లు కూడా చంద్రబాబు దగ్గరగా చూస్తున్నాడని మన నెత్తి మీద చెయ్యి సవర్ చేస్తాం, ఈయన ఇట్ట ఫోటో పెట్టి అట్ట ఫోటో పెట్టి చంపేసేవారు కదా వీళ్ళందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి పబ్లిసిటీని ఇటువంటి లుచ్చా పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. దేనేను ఉమా, మీడియా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? నీకు మీడియా ముందు మాట్లాడేటువంటి కర్మ నీకు చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడాడు, ఏదైనా ఉంటే సమీక్షలు చేస్తాడు, మాబడి మంత్రులతో చెప్పిస్తాడు, అధికారులతో చెప్పిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి పనులు ఉంటాయి. మీడియాతో మాట్లాడతాం, గంటల గంటలు ప్రెస్ మీట్ పెడతాం, నీలాంటి చంద్రబాబు నాయుడు లాంటి పని పాటలు లేని తీసేసిన తాసిన ధరలు చాలామంది ఉంటారు, మీరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా రెండు కొమ్ములు రెండు చెవులు ఎక్స్ట్రా ఉన్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం పోయాడు, అక్కడ ఉంటున్నాడు, ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చి పార్టీ సమావేశాలు పెట్టి ఆ ఉమాగాడికి బొమ్మగాడికి బ్రాహ్మకి వీళ్ళందరికీ అతికి అంటించాడు అనుకో, వీళ్ళు వెళ్ళి ఓడలు అంటించి వ్యాప్తి చెందుద్ది కదా. కాబట్టి చంద్రబాబు అయినా నేనైనా ఇంకోడైనా ఇంకోడైనా టెస్ట్ చేయడంలో తప్పే ఉంది. అసలు ఆయనే వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనే వచ్చేటప్పుడు మేము ఎవడం రమ్మనుకున్నాను, ఆయనే క్వారంటైన్లో చేరి ఒక 14 రోజులు దాంట్లో ఐసోలేషన్ వార్డులో ఉండి ఆయన బయటకు వస్తే ఆయన పార్టీకి మంచిది, ఆయనకి మంచిది.